నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. అయ్యప్ప స్వామి పైన, ఆయన శబరిమల పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని నిలదీయాల్సిన రైట్ లేకపోతే హక్కు లేకపోతే అధికారం కేవలం అయ్యప్ప స్వామి భక్తులకే ఉందా, సెలబ్రిటీస్కి లేదా? ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే సోషల్ మీడియాలో గత వారం నుంచి ఎలాంటి న్యూస్లు చక్కర్లు కొడుతున్నాయి, ఎవరేమన్నారు అయ్యప్ప స్వామి పైన అండ్ ఎవరు జైలుకి వెళ్ళారు, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. అయితే కేవలం అయ్యప్ప స్వామి భక్తులు అండ్ స్వామి దీక్ష ధరించిన మాలధారులు మాత్రమే రోడ్డుకు ఎక్కారు. మరి మాల ధరించిన సెలబ్రిటీస్ ఎందుకు మాట్లాడలేదు అనేసి చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు. సో నేను కూడా దీనిపైన వీడియో చేద్దాం అనుకున్నాను. సో దీని గురించి మాట్లాడుకుందాం మనం ఈరోజు. అయితే చాలామంది మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అయ్యప్ప స్వామి మాలను ధరిస్తుంటారు. 41 రోజులు ఏదైతే కఠినాతి కఠినమైన ఈ దీక్ష ఉందో ఈ దీక్షలో భాగమవుతుంటారు. అండ్ పల్లకి సేవలు అనేసి లేకపోతే కొంతమంది గురుస్వాములను పిలిపించి వాళ్ళ సంబంధించిన ఎవరైతే శిష్యులు ఉంటారో మాలధారులు కన్యస్వాముల్ని వాళ్ళని ఇంటికి పిలిచి భోజనాలు భిక్ష అంటాం కదా, సో అలాంటివి ఇస్తుంటారు. మరి వాళ్ళెందుకు మాట్లాడరు అనేసి ప్రశ్న చాలా మందికి వస్తుంది. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే ముందుగా అయ్యప్ప స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ సంగతి ఏమైందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే భైరి నరేష్ అయ్యప్ప స్వామిని వల్గరగా కామెంట్ చేస్తూ వ్యంగ్యంగా ఆయన పుట్టుక పైన ఏవో ప్రశ్నలు లేవనెత్తాడు. అయితే నిజంగానే ఆయన పుట్టుక పైన నువ్వు కరెక్ట్గా క్వశ్చన్ వేసి ఉంటే మాత్రం కన్యస్వాములు అనేసి అంటారు బాలస్వాములు, సో వాళ్ళు కూడా ఆన్సర్ ఇస్తారు అయ్యప్ప స్వామి గురించి. కానీ ఏదైతే మాడ్యులేషన్ చేంజ్ చేసి వ్యంగ్యంగా ఊ అంటావా అనేసి ఒక సాంగ్ని యాడ్ చేస్తూ చాలా వ్యంగ్యంగా మాట్లాడావు కదా, అది బ్రదర్ అది ఎవరికి నచ్చలేదు, అందుకోసమే నీకు ఈ శిక్ష పడింది. సో ఉరికించి ఉరికించి కొడతారు చూడు జనాలు నిన్ను. బికాస్ ఇప్పుడైతే నువ్వు తప్పించుకుని లోపల జైల్లోకి వెళ్ళిపోయావు, ఎలా పరిగెత్తావు కూడా అందరూ చూశారు. సో అందరి ముందర నువ్వు అలా నవ్వులు పాలైపోయావు. ఒకప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నా, క్వశ్చన్స్ వేసి అధికారం నాకు లేదా అనేసి అన్నోడివి, కనీసం ఒక 10 మంది స్వామీజీలు అక్కడ నిలబడి వాళ్ళందరూ నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే లేకపోతే అసలు ఎందుకు అలా చేసావు అనేసి అడుగుతున్నా కూడా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేక నువ్వు పారిపోయావు చూడు, అది నీ నిజాయితీ, అది నిజంగా నీకు జరగాల్సిన కర్మే అనుకోవచ్చు. ఇప్పుడైతే జైల్లో ఊచలెక్క పెడుతున్నావు. అయితే అయ్యప్ప స్వామి భక్తులు, స్వామి మాలధారులు, హిందూ సంస్థకు సంబంధించిన కార్యకర్తలు వేలాది మంది రోడ్డుపైకి ఎక్కి ధర్నాలు చేశారు. ధర్నాలు చేసిన తర్వాత ఈ భైరి నరేష్ అండ్ రేంజర్ల రాజేష్ అనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సెలబ్రిటీస్ దీనిపైన మాట్లాడడానికి మాత్రం ముందుకు రావట్లేదు. ఎందుకంటే సెలబ్రిటీస్ చాలామంది స్వామివారి దీక్షలో ఉంటారు, సో వాళ్ళు కూడా మాట్లాడితే అయిపోయేది. ఇది సోషల్ మీడియా అడుగుతుంది, నేను కూడా అడుగుతున్నా ఒక జర్నలిస్ట్గా. బికాస్ మీరు ఈరోజు హిట్లు కొట్టిన చాలా సినిమాలు బాహుబలి నుంచి ఇక్కడ కేజీఎఫ్ అండ్ మన మొన్నటి RRR ఇలా ఇంటర్నేషనల్ హిట్స్ ఏవైతే సినిమాలు ఉన్నాయో ఈ సినిమాలన్నీ హైందవం సనాతనం ఎక్కడో ఒకక్కడ అలా చూపెట్టినవి. సో అలాంటివి చూపించారు కాబట్టే ఫ్యాన్స్ కూడా అంటే మోల్డ్ అయిపోయారు. రొటీన్ కథలకు భిన్నంగా మీరు మన దేశ సంస్కృతిని అండ్ మన హైందవాన్ని చూపెట్టారు కాబట్టి ఫ్యాన్స్ కూడా మీకు జైజేలు కొట్టారు. అండ్ బాక్సాఫీస్లో ఎంతటి హిట్స్ సాధించాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇప్పుడు మీరు నేషనల్ స్టార్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జపాన్లో కూడా మిమ్మల్ని గుర్తుపడుతున్నారంటే కారణం మన సంస్కృతి. ఆ సంస్కృతిని రక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్క సిటిజన్తో పాటు సెలబ్రిటీస్కి కూడా ఉంది. బికాస్ మీరు మాల ధరించి 41 రోజులు పూజల్లో ఉన్నప్పుడు ఆ అయ్యప్ప స్వామి గురించి ఎవడైనా అవాకు చావుకులు పెళ్తే మీరు ప్రతిసారి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంటారు కదా, ఎక్కడో ఏదో ఎవరికి జరిగింది అనేసి, లేకపోతే కశ్మీర్లో ఫ్రీ కశ్మీర్ అనేసి, లేకపోతే కొంతమంది జేఎన్యూ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూ. సో అలా మీరు ఏదైతే దేవుని గురించి మీరు ప్రార్థిస్తూ ఇన్ని రోజులు పూజల్లో ఉన్నారో ఆయన కూడా సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ చేయొచ్చు, కానీ మీరు చేయలేదు. అది మీ పిఆర్ స్ట్రాటజీయా లేకపోతే నాకెందుకులే అనేసుకునే తత్వమా నాకైతే తెలియదు. బికాస్ సోషల్ మీడియా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ఇంతకు ముందు లాగలేదు. ప్రతి ప్రశ్నకు మాత్రం ఆన్సర్ సెలబ్రిటీ నుంచి కంపల్సరీ రావాల్సిందే.
ఇది సోషల్ మీడియా మిమ్మల్ని అడుగుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేయాలన్నా కూడా మీ పిఆర్ పిఆర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేయాలన్నా కూడా డబుల్ ఛార్జ్ చేస్తారనేసి తెలుసు. మరి అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం గురించి ఒక నాస్తికుడు, వాణ్ణి కరెక్ట్ గా నాస్తికుడు కూడా అనుకోలేము. బికాజ్ నాస్తికుడు అంటే దేవుళ్ళని నమ్మకూడదు అంతటొరకే, కానీ వ్యంగ్యంగా అవతల వాళ్ళ మనోభావాలు ఇవన్నీ నాకెందుకులే అనేసి మనోభావాల్ని ఇంకా ఫేస్ మీద కొట్టేలాగా మాట్లాడే వాళ్ళని మాత్రం నేను నాస్తికుడు అనలేను. సో ఆ నాస్తికులకి ఈ ఫేక్ నాస్తికులకి చాలా తేడా ఉంది. మరి సెలబ్రిటీస్ ఎందుకు దీని గురించి ఒక పోస్ట్ చేయలేదు అనేసి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే మీకు వచ్చే ప్రతి ఒక్క ప్రమోషన్ పెయిడ్ ప్రమోషన్ అనేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆ పెయిడ్ ప్రమోషన్లో కూడా అయ్యప్ప స్వామి గురించి పెట్టొచ్చు కదా అనేసి సోషల్ మీడియాలో అడుగుతున్నారు. మరి మీరు పెట్టలేరు, బికాస్ అక్కడ ఎలాంటి డబ్బులు రావు కాబట్టి. అండ్ మీరు నిజంగా కావాలనుకుంటే ఆ రోజు గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ కానీ లేకపోతే గొడవకు సంబంధించిన ఏదైనా రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఆ రోజు స్వామి శరణం అయ్యప్ప అనేసి ఒక మాట పెట్టి ఉంటే ఈరోజు స్వాములందరికీ ఇదంతా బూస్టప్ అయ్యేది. సో స్వాములందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. నాట్ ఓన్లీ స్వాములు, మీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళు మీరు ఎప్పుడేం చేసినా కూడా RRR రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు లాగా యాక్ట్ చేశాడు అనేసి అల్లూరి సీతారామరాజు గెటప్లో చాలామంది కనిపించారు. చాలా బాగా అనిపించింది. నార్త్ ఇండియాలోని సోషల్ మీడియా కూడా అరే ఇదిరా నిజంగా సౌత్ ఇండియా దమ్ము అనేసి చెప్పారు. అలాంటిది ఇక్కడి ఆలయాలపైన ఇక్కడి దేవుళ్లపైన అటాక్స్ చేస్తుంటే మీరు ఎందుకు కానుకుంటున్నారు? ఈ ప్రశ్నకు మాత్రం మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే సినిమాల్లో బద్రీనాథ్ సినిమాలో ఆలయాన్ని రక్షించే ఒక హీరో అక్కడ సూపర్ హీరోలా కనిపించాడు. ఆయన అక్కడ ఎక్కడి నుంచో జంప్ చేస్తాడు, ఆలయాన్ని రక్షిస్తూ అక్కడ గురువుల్ని రక్షిస్తుంటాడు. మరి నిజ జీవితంలో వచ్చేసరికి మీరందరూ ఇదంతా ఎందుకు చేయట్లేదు? నాన్నగారు ఉన్నారు, విశ్వక్ సేన్ గారు ఉన్నారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అండ్ ఇలా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. చాలామంది స్వామి దీక్షలో ఉంటారు. మీరందరూ ఎందుకు స్పందించట్లేదు? కనీసం ఒక్క పోస్ట్ చేయాల్సింది అనేసి సోషల్ మీడియా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంది. దానికి మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. అండ్ సో మన సినిమా ఇండస్ట్రీలో లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్ అనేసి రెండుగా విడిపోయి ఉంటారు. సో లెఫ్ట్ వింగ్ భావాలు మాత్రం వాళ్ళు ప్రతిసారి వాళ్ళ సినిమాల ద్వారా ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటారు. మరి రైట్ వింగ్ భావాలు వాళ్ళు మాత్రం ప్రొజెక్ట్ చేస్తే ఎక్కడ తమకు సినిమాలు రావు అనేసి, ఎక్కడ తమకు దూరంగా పెట్టేస్తారనేసి, లేకపోతే హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడితే అదొక నామోషి అనేసి చాలామంది అనుకుంటారు ఏమో తెలియదు. కానీ రైట్ వింగ్, నేను హిందూని, నేను సనాతన ధర్మంలో ఒక భాగం అనేసి చెప్పుకోవడానికి మాత్రం ఎవరు ముందుకు రారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కేరళలో ఒక హీరో ఉన్నారు, ఉన్ని ముకుందన్ అనేసి. సో ఆయన కేరళలో ఏదైతే శబరిమల ఉందో శబరిమల వివాదం జరిగేటప్పుడు 2017-18లో సో ఆయన ఒక పోస్ట్ చేశాడనమాట. శబరిమల పైన అమ్మాయి ఎందుకు వెళ్ళకూడదు అనేసి పోస్ట్ చేస్తే ఆయనకు చాలా యాంటీగా వచ్చారు. అరే నువ్వెవరు చెప్పేది అది ఇది అనేసి. కానీ ఆయన చెప్పాడు, నేను ఈ ధర్మంలో పుట్టాను కాబట్టి ఈ దేవుళ్ళందరినీ కాపాడుకోవడం నా బాధ్యత. సో ఈ సనాతన ధర్మంలో భాగమైనందుకు నేను నిజంగానే నిజాయితీగానే ఉంటాను అండ్ నా ధర్మరక్షణ మాత్రం చేస్తాను అనేసి. సో ఆయన ఒక సూపర్ హీరో. ఆయన సినిమాలు మనకు తెలుగులో కూడా చాలా ఉంటాయి. చాలా సినిమాల్లో ఉన్నాడు. రీసెంట్గా యశోదలో కూడా ఉన్నారు, ఉన్ని ముకుందన్. సో అలాంటి హీరోస్ మనకు చాలా అవసరం. కేవలం సినిమాల్లో మాత్రమే మీరు యాక్టింగ్ చేస్తాము, బయట మాత్రం ఇంకా మేము పెయిడ్ ప్రమోషన్స్ చేస్తాము అంటే అది ఇంకా దాని గురించి అయితే నేను ఏమనను. బట్ సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది, ఆ సోషల్ మీడియా వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇటు సోషల్ మీడియా కానివ్వండి, అటు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ కానివ్వండి, అంతా చూస్తూనే ఉంది, అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంది. సో మీరు లెఫ్ట్ వింగ్ వాళ్ళకి లేకపోతే ఇతర మతస్థులను కించపరిచే వ్యాఖ్యలు చేయండి, పోస్ట్ చేయండి అనేసి నేను ఎక్కడ చెప్పట్లేదు. ఒక జర్నలిస్ట్గా నేను మీకు క్లియర్ కట్గా హింట్స్ ఇస్తున్నాను. సోషల్ మీడియా మిమ్మల్ని చూస్తుంది. సోషల్ మీడియా ద్వారా మీరు చెప్పదలుచుకుంది కేవలం పెయిడ్ ప్రమోషన్స్ను కాకుండా 10 మందికి మెసేజ్ ఇచ్చేలాగా ఏదైనా చెప్పినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్క ఫ్యాన్ మీరు చూపించే మంచి వే ఏదైతే ఉందో దాన్ని కూడా
ఫాలో అవుతారు. అలా ఫాలో అవడం వల్ల మన తెలంగాణ, మన ఆంధ్ర, మన సౌత్ ఇండియా, మన ఇండియా ప్రపంచంలో ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుంది. నిజంగా సినిమాలు అండ్ మీడియా అన్నవి సమాజంలో ఏదైనా ఉంటే దాని ప్రభావం చాలా చూపెట్టగలం అన్నమాట. మీరు సినిమాల ద్వారా, మేము మీడియా ద్వారా ఇదంతా చాలా బాగా చూపెట్టగలము. సో దాని ప్రభావం చాలానే ఉంటుంది ఫ్యాన్స్ పైన. కానీ మీరు మాత్రం కేవలం సినిమా వరకు మాత్రమే హీరోలు అని చెప్పుకుంటూ బయటకు వచ్చాక మాత్రం మీ లైఫ్ మీరు గడిపేస్తున్నారు. అది దేవుళ్ళ దగ్గర కానివ్వండి, లేకపోతే మీ పబ్ కల్చర్ దగ్గర కానివ్వండి, యాజ్ ఇట్ ఈస్గా మీరు ఉన్నట్టు మీరు ఉంటున్నారు. కాకపోతే ఒక చిన్న మెసేజ్, కనీసం పోరాటం చేసే వాళ్ళకి బూస్టప్గా ఒక సపోర్ట్ చేసే వ్యాఖ్య రాసిన కూడా చాలా బూస్టప్ అవుతుంది. రీసెంట్గా కొన్ని ఏళ్ల క్రితం జేఎన్యూలో సిఏఎన్ఆర్సీ గురించి కొన్ని గొడవలు జరుగుతున్నప్పుడు దీపికా పదుకునే వాళ్ళ సినిమా టీంతో అక్కడికి వెళ్ళింది, సినిమా టీంతో అక్కడికి వెళ్ళి మాట్లాడింది, అక్కడ విద్యార్థులకు మద్దతు ఇస్తున్నాను మాట్లాడింది. ఆమె కరెక్ట్ ప్యాత్ ఎంచుకుందా లేకపోతే తప్పు ప్యాత్ ఎంచుకుందా అన్నది పక్కన పెడితే ఆమెకు మాత్రం అది కొంచెం మైనస్ అంది అనుకోవచ్చు. బికాస్ సిఏఎన్ఆర్సీ విషయంలో దేశం మొత్తం ఒక తాటిపైన నిలబడితే ఈమె మాత్రం కొంతమంది స్టూడెంట్స్కి అక్కడ సపోర్ట్ చేస్తూ నిలబడి దాని తర్వాత అదంతా పేడ్ ప్రమోషన్ అనేసి తాను జేఎన్యూకి రావడానికి డబ్బులు తీసుకుంది అనేసి కొంతమంది వ్యాఖ్యలు చేశారు. ఆమె పైన చాలామంది వీడియోస్ కూడా చేశారు. సో అలాంటివి కాకుండా మీకు నచ్చింది మీరు పోస్ట్ చేస్తే కనుక ధర్మం గురించి, దేశం గురించి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక జర్నలిస్ట్గా నేను అనుకుంటున్నాను. మీరు పోరాటంలో భాగస్వాములు అవ్వండి లేకపోతే రోడ్డుపైకి రండి అనేసి నేను అనట్లేదు. మీరు ఏదైతే ధర్మాన్ని ఆచరిస్తున్నారో ఆ ధర్మం గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయండి. ఆ పోస్ట్ మీకు ఎంత బూస్టప్ ఇస్తుంది అండ్ స్వాములకు, ధర్మాన్ని రక్షించే వాళ్లకు ఎంత బూస్టప్ ఇస్తుందో అప్పుడు మీకే తెలుస్తుంది. జై హింద్.